దానికి చంద్రబాబు నాయుడు గారు కాదేది వెన్నుపోటుకు అన్న టైప్ లో ఉంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు గురుజాడ గారు గారు చెప్పినట్లు కూడా మనం చూసుకుంటే దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ జాతీయాన్ని ఎలా వాడతాడంటే, దేశం అంటే మట్టి కాదో దాన్ని, ఎస్సీలు అంటే మట్టి బొమ్మలో, ఎస్సీలు ఓటేసే పనిముట్లోయ్ అంటారు. ఈ విధంగా ఎస్సీల్ని ఎంత వాడుకున్నారంటే, ఇక నార్మల్ ఎస్సీస్ని పక్కన పెడితే దళితులు వీళ్ళందరినీ, కానీ జాతిపిత మనకి రాజ్యాంగ రచయిత ఇంత పెద్ద మహానుభావుడికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటం పొడచడం అనేది ఇదెంతో హాస్యాస్పదంగా ఉంది. దీన్ని ఎవరు కూడా, బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా, మీ యొక్క గ్రాఫిక్స్ చూసి అందరూ ఎంతో సంతోషపడ్డారు. అబ్బా మనకి ఎంత బాగున్నాయి ఈ గ్రాఫిక్స్, ఇంత అద్భుతమైన కట్టడం మనకి చంద్రబాబు నాయుడు గారి హయంలో, అంబేద్కర్ స్మృతివనం అంటే అది ఒక రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, ఆధ్యాత్మిక కేంద్రం, పార్క్, లేజర్ ల్యాంప్స్, ఇవన్నీ చూస్తుంటే ఇంత చారిత్రాత్మక కట్టడం చూసి అందరు కళ్ళు జిగేలమన్నాయి. అది కూడా గ్రాఫిక్ అయినందుకు దళిత వర్గాలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించే స్థితిలో లేరు. మీరు ఇంకా రాజధాని అని చెప్తున్నారు కదా అమరావతిని, అమరావతిలో దళితుల యొక్క అసైన్డ్ ల్యాండ్ లాక్కుంది 4500 ఎకరాలు, మీరు కాదా అని అడుగుతున్నా. ఇంకా దళితులకి మొన్న ఇస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల్లో 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే దానికి హైకోర్టులో అడ్డుకొని మీరు స్టే తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నా. అమరావతిలో 54,000 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనుకుంటూ కోర్టులో కేసేసింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే మీకు ఇంతకాలం కూడా వాళ్ళు ఎంత బుద్ధి చెప్పినా గానీ వాళ్ళ ఓట్ బ్యాంక్లో ఎన్ని సీట్లు, 23 సీట్లు మీకు కట్టబెట్టినా గానీ మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు 23 మంది ఎమ్మెల్యేని గత ప్రభుత్వం మీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేస్ మీరు కొని 4 మంత్రి పదవులు వాళ్ళకి ఏకంగా ఇచ్చారు కదా, అది రాజ్యాంగానికి తూట్లు పరచడం కాదా నేను అడుగుతున్నా. ఇక జన్మభూమి కమిటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంత చిత్రవద్ద చేశారంటే, ఒక రేషన్ కార్డు రావాలన్నా మీ కండవ వేసుకుంటేనే ఆ వెచ్చే మాదిరిగా మీరు చేశారు. అందుకే ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పారు, అది ఇంకా మీరు తెలుసుకోవట్లేదు. ఇక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా మీ విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క మీ యొక్క విమానం ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా మీ విదేశాలకి మీరు అంటే మీ జలసాలకు వాడుకున్నారు. ఇక చాలా మంది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మూత పడిపోయినాయి, ఎందుకంటే ఆ నిధులు చాలలేదని. తద్వారా చాలా మంది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు చదువు కూడా దూరం అవడం జరిగింది. ఇక మీరు ఇంకొక పని ఏం చేస్తారని, ఎప్పుడైతే అంబేద్కర్ గారు జయంతి వస్తుందో మీరేమో విదేశంలో కూర్చొని డీల్స్ మాట్లాడుకుంటారు. అంటే ఇక అంబేద్కర్ గారు అది కూడా కాకుండా అంబేద్కర్ జయంతి రోజు మీరు దళిత తేజం అనే ప్రోగ్రాం పెట్టారు, మీకు గుర్తుందో లేదో. అంటే ఒక అంబేద్కర్ గారు కాకుండా, బాబు జగజ్జీవనుడు కాకుండా, దళితులను అన్యాయం చేసిన మీరు దళిత తేజం అవుతారా అని నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఇంతమంది మోసం చేసి బడుగు బలహీన వర్గాలని మీరు ఈ యొక్క 2 లాక్ అంటే దగ్గర దగ్గర 2,000 జాబ్స్ ఉంటే కూడా బ్యాక్లాగ్ జాబ్స్ వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాళ్ళకి నిరుద్యోగం అనుకూలంగా చేశారు. మరి ఇలాంటప్పుడు మీరు దళిత తేజమవుతారా లేకపోతే దళిత ద్రోహి అవుతారా అని కూడా నేను అడుగుతున్నా. కనుక మీరు ఇప్పటికైనా ఈ యొక్క ఎంతో కాస్ట్లీ ల్యాండ్ అంటే స్వరాజ్ మైదానంలో, అది ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు, గాంధీజీ గారు, పింగళి వెంకయ్య గారు తిరిగిన ఆ ప్రదేశంలో అందరికి కూడా విజయవాడలో ఉన్న పొల్యూషన్ని మనం దూరం చేస్తూ ఒక ఆధ్యాత్మిక చింతనగా మంచి కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ అలాంటి కట్టి 25 ఎకరాల్లో, అంతేకాకుండా అక్కడ ఎకరము అంటే మీకు మాటలే కాదు, అది ఒక గజమే 2 లక్షల పైన ఉంది, అంటే అది చూసుకుంటే ఎకరం 100 కోట్లు. అలాంటి ప్రాపర్టీని అంత అంటే విజయవాడ నడిబొడ్డున ఇలాంటి ప్లేస్లో కట్టడం అనేది, అందరూ కూడా చాలా మంది మనశ్శాంతి కొరకు అక్కడ వెళ్ళి కూడా మనము ఆధ్యాత్మిక చింతన చేసుకోవచ్చు. అలాంటి మంచి ఘనత నివాళులు అంబేద్కర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే దీన్ని కూడా మీరు అడ్డుకుంటారా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
దళితుల మీద ప్రేమ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే. దళితుల్ని ఒక ఉపకరణాలుగా పనిముట్లుగా వాడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు. కనుక ఈ వ్యత్యాసాన్ని ప్రజలందరికీ తెలుసు, అదే మీ సిద్ధాంతం. సో ఇక నుంచైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఎదిన సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకంటే ఇంతకాలం కూడా మీరు మాటలు కోటలు దాటుతాయి మీవి. ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు సమీక్షలు అనుకుంటూ టైం వేస్ట్ అవ్వరు, తప్పితే ఎప్పుడు కూడా మీ యొక్క చేతలు గడపలు కూడా దాటవు. కనుక మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి బుద్ధి తెచ్చుకొని మాకు అంబేద్కర్ గారు దళిత పితామహుడు, మేమెంతో ఆయన్ని గౌరవంగా చూసుకుంటాం. మాకు ఇప్పుడు ప్రతి జయంతి గాని వర్ధంతి గాని పూలమాలలు వేసుకుని మా యొక్క భావాలని అంబేద్కర్ గారి స్టాచ్యూలో చూసుకొని మేము ముందుకు వెళ్తాం. అలాంటి అంబేద్కర్ గారికి ఇంత ఘనాన్ని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా విజయవాడ నడి ఒడ్డున జరుగుతుంది అంటే ఇక అంతకంటే ఘనాన్ని వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వలేదని మరొకసారి గుర్తు చేస్తూ, ఎప్పుడైనా కానీ అంబేద్కర్ గారి ఆశయ సాధనలు జగనన్నతోనే సాధ్యం అనే మాదిరిగా ఈ యొక్క 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూని, తర్వాత అక్కడ ఆత్మాత్మిక చింతనతో కట్టే కాన్ఫరెన్స్ హాల్ కానీ, రీడింగ్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ తొందరగానే కంప్లీట్ చేసుకుని జగనన్న చేతుల మీదుగానే మనం త్వరలో అది ఓపెన్ చేద్దామని మీరందరూ కూడా దానికి నిదర్శనంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.